ప్రభాకర్ అని చెప్పేసి యంగ్ ఏజ్ లో ఇంపేయండు, యంగ్ ఏజ్ లో ఢిల్లీ మొత్తం ఇట్లా ఊపిండు తెలంగాణ ఇయ్యాలని. అది టీవీలో చూస్తుంటే పెద్ద పైలవాన్ లెక్క ఉంటారు సార్ మీరు. అంటే పైలవాన్ గిరి ఏమైనా చేసిండా మీరు చిన్నప్పుడు మీ కాలేజ్ డేస్ లో? ఇట్లా పైలవాన్ చేయండి, ఇలా రాజకీయాలు ఎట్లా వస్తాయి ముందు అది ఉంటున్నాయి కదా. పైలవాన్ కుస్తీ పోటీ కూడా బాగా కొట్లాడి అప్పట్లో. అవునా అన్న? పరిమాణ మొత్తం ఊపిండు నిజమానా అని చెప్పిన ఇప్పుడు బాగా చెప్తా ఇష్యూ ఉంటే గట్టి నిలబడుతున్నాను అనేది. మీరు చిన్నప్పుడు ఎక్కడ పుట్టినా ఎక్కడ పుట్టిన? ఇట్లా కరీంనగర్ ఊరు పుట్టుడు చదువుడు. ఎవరన్నది? కరీంనగర్ టౌన్. అచ్చా, కరీంనగర్లో ధనగరవాడ స్కూల్ ఉండే మాది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ధనగరవాడ స్కూలే. తర్వాత సైన్స్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేసినాం. దాని తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చేసినాం. ఎస్ఆర్ఆర్ కాలేజ్ చేయంగా వ్యవసాయ కుటుంబం కానీ ఇంటికి చిన్నవాడి ముగ్గురు అన్నముల స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్ఎస్సీ నాయకుడిగా నేను అప్పుడే అటెక్ పోటీ చేసినాం. చేసి స్టూడెంట్స్ యూనియన్ పాలిటిక్స్లోకి వచ్చేసినాం. కాలేజీ ప్రెసిడెంట్గా గెలిచినాం. దాని తర్వాత ఇక ఎన్ఎస్సీ నాయకుడిగా. దాని తర్వాత కార్యక్రమం అంతా బేసిక్ కరీంనగర్ ఊరు అంతా మా తాతలు ముత్తాతలు అంతా తాతలు ముత్తాతలు వ్యవసాయం అంతా అక్కడ నుంచి.